హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకైతే అర్థమవుతుంది. సరే, మరి గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టి వనిత గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎం వెంకటరాజు గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 37,461 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 232,000 పైచిలుకున్నాయి. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం గోపాలపురం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ని మీరు పొందాలి అనుకుంటే మీరు ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అరగంటకి వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెక్స్ట్లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.